ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుడు నిత్యము నిరంతరము స్తుతింపబడును గాక. ఆయన బలమైన రెక్కల కింద మీకు ఆశ్రయము ప్రతిరోజు కలుగును గాక. యువతికల సమయమున ఒక ఆయన బైబిల్ని చేతితో పట్టుకుని, ప్రభువా నాకు ఒక మంచి వాక్యం ఇమ్ము అని ప్రార్థించి బైబిల్ని తెరిచి చూడగా 2 సామ్యూయేలు 17:23లో ఇంటికి పోయి తన ఇల్లు చక్కపెట్టుకుని ఒరి వేసుకుని చనిపోయాను అని వాక్యం వచ్చింది. అయితే మరలా బైబిల్ మూసి ఆ వాక్యం బాగోలేదని చెప్పి మరి ఒక మంచి వాక్యం ఇమ్మని ప్రార్థించి మరలా తెరవగా నీవు వెళ్ళి అలాగ చేయుము అని లూకాసు వార్త 10:37 అతను మూడోసారి బైబిల్ తెరి చదవగా నీవు చేయుచున్నది త్వరగా చేయుము అని చెప్పి యోహాన్సు వార్త 13:27 వచ్చింది. ఈ కల్పిత కథకు మనము నమ్ముకోవచ్చును. చాలామంది అనేకులు ఈ విధంగా ఏం చేయుచున్నారు. చాలామంది క్రమంగా బైబిల్ చదవరు, తమకు ఏది వచ్చినో ఆ వాక్యమే చదువుతారు. కొందరు క్యాలెండర్లో ఉన్న వాక్యం చదివి రాశి ఫలాల వలె భావింతురు. అవునా, తమ జీవితము చక్కపరుచు వాక్యము ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడు సంగతులను నిర్లక్ష్య పెడతారు. ఎందుకంటే వాక్యము వాక్యంగా చదవాలి, దాన్ని లక్కీ లాటరీగా ఏదో జాతకాలు చూసేటట్టుగా ఏదో దేవుడు మనకి అన్నీ ముందుగానే తెలియాలి. మన జ్ఞానవంతులుగా ఉండాలి. మనము జ్ఞానం లేకుండా దేవుడి గురించి తెలియకుండా ఉండకూడదని చెప్పి మనకి బైబిల్ని ఆయన ఇచ్చారు. అందుకనే ప్రతిరోజు బైబిల్ మొదటి నుంచి చదువుకుంటూ కనీసం రోజుకు 5 అధ్యాయాలైనా 6 అధ్యాయాలైనా చదువుకుని దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం 2-3 సార్లు బైబిల్ని కంప్లీట్ చేయాలి, అట్లీస్ట్ ఒక్కసారైనా కానీ. అవునా, కానీ అలా చేయరు. రోజు క్యాలెండర్లో లాడర్ టికెట్ లాగా బైబిల్ వాక్యం చూస్తారు. మరికొందరైతే ఆ రోజు మనసు బాగోకపోతే ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ముచ్చటగా 3 సార్లు తీద్దాము, 1 సార్లు 2 సార్లు 3 సార్లు అలా ముచ్చటగా 3 సార్లు తీసేటట్లు చాలామంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నసిద్ధుడై ప్రతి సత్కార్యమునకు పరిపూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవాయుష్యం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనము ఆ విధంగా బైబిల్ చదువు రాదు. ఎలా అనగా ప్రతి లేఖనము దైవాయుష్యము వలన కలిగినది, ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు అట్టి సత్కార్యముకైన చేటుకు సంపూర్ణముగా సంసిద్ధుడగుటకు బైబిల్ తోడ్పడును. అవునా, కనుక ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని అద్భుతంగా చదవండి. అందులో ఉన్న దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సహవాసమును, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసమును మనం కలిగి ఉండాలి ప్రతిరోజు. ఎందుకంటే మనకి బైబిల్ గురించి వాక్యము గురించి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఒకవేళ చదువున్నా చదువులేకపోయినా, చదువులేని వారు ఈరోజు దినమల్లో దేవుడు మరి యాప్స్ ఎన్నో ఇచ్చారు. అవునే ఆడియో బైబిల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం వినొచ్చు. రోజుకు 5 అధ్యాయాలు 10 అధ్యాయాలైనా మనం వినొచ్చు. లేదా బైబిల్ చదువు వచ్చిన వారు చక్కగా పెన్ తీసుకుని బైబిల్ మొదటి నుంచి లాస్ట్ వరకు చదువుకుంటూ, అవునా, ప్రతిదీ కూడా మనము వాగ్దానాలు ఆయన ఆశీర్వాదాలు అండర్లైన్ చేసుకుంటూ దేవుడు ఎవరెవరితో ఎలాగ మాట్లాడాడు, ఎవరెవరితో ఏమేం చేయించారు, ఎవరెవరి జీవితాలు మారిపోయినాయి బైబిల్ చదవడం వల్ల, దేవుని తెలుసుకోవడం వల్ల, దేవుని వెంబడించడం వల్ల, ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మీ జీవితాలు ప్రతిరోజు ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా మారును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభువా ఈ దినమున నీ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.